దిస్ ఈస్ సందర్ శ్రీనివాస్ యాజ్ గోదావరి పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా, ఇలా చెప్పి ఎన్ని రోజులు అయిందండి, రోజులు కాదు నెలలే అయింది. నేను వీడియోస్ చేసి ఒక 3 నెలల దగ్గర అయిపోతుంది కదా. ఈ 3 నెలల తర్వాత ఇదే నేను ఫస్ట్ టైం అనమాట వీడియో చేయడం. చాలా అంటే చాలా లాంగ్ బ్రేక్ తీసేసుకున్నాను. ఎందుకు ఏంటి అనేది నేను మీకు చెప్తానన్నమాట. చాలా చాలా హ్యాపీ మ్యాటర్, ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇంట్లో అసలు ఒప్పుకోలేదు, అసలు ఇప్పుడు అలా వద్దు, వీడియోస్ చేయొద్దు అని చెప్పేసి అని అన్నారనమాట. నాకు కూడా హెల్త్ అంత మంచిగా లేక నేను సరే వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఇన్ని రోజులు, ఐ మీన్ ఇన్ని నెలలు నేను వెయిట్ చేశానన్నమాట. నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో నేను వీడియోస్ చేయడం ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు జూలై కూడా వచ్చేసింది. నేను అప్పుడు ఒక పోస్ట్ పెట్టాను, ఒక పోస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడితే చాలామంది నన్ను అడిగారు. వెంటనే నా పోస్ట్ డిలీట్ చేశాను. ఇంక ఇంట్లో కూడా ఏంటి ఎందుకు అప్పుడే అట్లా అని చెప్పేసి అనేసరికి నాకు కూడా భయం వేసింది అనమాట. అందుకని వెంటనే ఆ పోస్ట్ కూడా డిలీట్ చేశాను. పోస్ట్ డిలీట్ చేసిన తర్వాత నాకు ఇన్స్టాలో చాలా మెసేజ్ పంపించారు, ఏంటక్క ఎందుకని, మీరు ఆ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని కూడా అడిగారు. ఫైనల్లీ ఏంటి అంటే కనుక చెప్పడానికి నాకు షేర్ చేసుకోవడానికి ఏదోలా ఉందన్నమాట. ఏంటి అంటే ఎందుకు నేను వీడియోస్ ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నానంటే, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. నాకు ఐఆమ్ 18 వీక్స్ ప్రెగ్నెంట్ అనమాట. అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయలేదు. అంటే రీజన్ ఏంటి అంటే కదా, ఇన్ని రోజులు కొంచెం హెల్త్ కూడా బాగలేదన్నమాట. కొంచెం సింప్టమ్స్ ఉంటాయి కదా, వామిటింగ్స్ అని, కొంచెం నీరసంగా ఉండేది. అందుకని చెప్పేసి నేను చేయలేదు. పైగా మనం అన్నీ చేసే డైట్ వీడియోస్, నేను డైట్ చేసే పరిస్థితులు అస్సలు లేను. అండ్ డైట్ చూపించే స్టేజ్లో కూడా అసలు లేనన్నమాట. నాకు అసలు ఆ వంట స్మెల్లే పడేది కాదు. అందుకని ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అందుకని నేను అస్సలు ఏ వీడియోస్ ముట్టుకోలేదన్నమాట. మా ఇంట్లో కూడా వద్దులే అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా నేను వీడియో చేస్తానంటే వద్దు అనే అన్నారు. కానీ నాకే మీ అందరితో ఇష్యం షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే నేను షేర్ చేసుకున్నానమాట. టైటిల్ చూస్తేనే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు అని చెప్పేసి. ఇంకా నాకు యూట్యూబ్ ఇంకా పక్కన పెట్టానన్నమాట. ఆ కామెంట్స్ చూస్తే నాకు కోపం వచ్చేస్తూ ఉండేది. అక్క ఏంటి మీరు డైట్ చేయట్లేదా, డైట్ ఆపేశారా, డైట్ 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 డైట్, అబ్బా విని 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 అమ్మో బాయ్ చాలా విసుగొస్తుంది. అందుకని చెప్పేసి నేను అసలు ఇంకా కంప్లీట్ రెస్ట్ అనేది తీసుకున్నాను. నేను ఎందుకు మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నానంటే కనుక, నాకు పిసిఓడి ప్రాబ్లం ఉందండి. అది నా సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసి ఉంటుంది. పిసిఓడి ప్రాబ్లం ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే నేను బీఫార్మసీ 3rd ఇయర్లో నాకు తెలిసింది. నా బీఫార్మసీ అయిపోయింది, నేను మాస్టర్స్ కూడా జాయిన్ అయ్యాను. అంటే అరౌండ్ 3 ఇయర్స్ నుంచి నాకు ఈ పిసిఓడి ఉంది. ముందు నుంచి ఎప్పటి నుంచి ఉందో నాకు తెలీదు. నాకు తెలిసి నేను చెకప్ చేయించుకున్నది అయితే కనుక నాకు 3 ఇయర్స్ బ్యాక్ అనేది నాకు పిసిఓడి ఉందని తెలిసింది. చాలామంది కామెంట్స్లో అక్క పిసిఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, పిసిఓడి తగ్గాలంటే ఏం చేయాలి, అది ఇది అని చెప్పేసి. నేను కూడా 2 ఇయర్స్ మందులు వాడి వాడి ఆపరేషన్ సర్జరీ పడిద్దమ్మా నీకు అని చెప్పేదాకా వచ్చింది. ఆ సిచ్యువేషన్ నుంచి నేను న్యాచురల్గా అండ్ డైట్ అండ్ వర్కౌట్స్తో నేను పిసిఓడి తగ్గించుకోవడం అనేది జరిగింది. అండ్ ప్రెగ్నెన్సీ అనేది వితౌట్ ఎనీ మెడిసిన్తో కానీ సర్జరీ లేకుండా, ఫస్ట్ నాకు లాప్రోస్కోపీ పడుతుందని చెప్పారు. ఈ డైట్ నేను ఏదైతే డైట్ ఛానల్లో నేను చేస్తుండగానే నాకు కన్ఫర్మ్ అయింది. అండ్ వర్కౌట్ కూడా మీ అందరికీ తెలుసు, నేను జిమ్కి కూడా వెళ్తాను కదా, అలా అనమాట. ఫస్ట్ నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అంటే, మీకు గుర్తుందో లేదో, నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టాను, ఒక నాకు ఫీవర్ వచ్చింది అని చెప్పేసి ఇట్లా క్యాన్లా పెట్టేసి పెట్టాను. ఫస్ట్ నాకు సింప్టమ్ వచ్చింది అయితే అదే నాకు, ఎవరైనా ప్రెగ్నెంట్ అంటే ఏం సింప్టమ్ అంటారు, ఇట్లా వామిటింగ్స్ అనో లేకపోతే కళ్ళు తిరగడం అని అలా చెప్తారు కదా. నాకు ఏందో డిఫరెంట్గా 103 హై ఫీవర్ వచ్చిందనమాట. కరెక్ట్గా కరోనా టైంకి వచ్చేసరికి వామ్ నాకేమో కరోనా వచ్చిందేమో అనుకున్నాను. నేనైతే చాలా ఫస్ట్ ఏంటి దగ్గు వచ్చింది, దగ్గు తర్వాత ఫీవర్ వచ్చింది. ఇంకా నాకేమైనా కరోనా వచ్చిందేమో బయటకు వెళ్ళినప్పుడు అది ఇది అనుకున్నాను. కానీ తర్వాత 2 డేస్కే ఆ ఫీవర్ అనేది తగ్గిపోయిందనమాట. ఫీవర్కి కూడా నేను మెడిసిన్స్ వాడేశాను. నాకు తెలియదు అసలుకి ఇట్లా ప్రెగ్నెన్సీ అసలు నేను వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే
ఇంత పీసీఓడి ప్రాబ్లం ఉండి అండ్ సర్జరీ పడుతుందని డాక్టర్స్ చెప్పినప్పుడు అసలు నేను ఆ విషయమే మైండ్లో తీస్తానన్నమాట. ఎందుకు ఫీల్ అవటం అని చెప్పేసి ఇంకా నేను అదే విషయం తీసాను. కానీ ఏ టైంలో నాకైతే కన్ఫర్మ్ అయిందో నిజంగా ఆ రోజు ఆనందం అయితే నేను అసలు చెప్పలేనన్నమాట. అంత హ్యాపీ అనిపించింది. అంటే నాకు ఇది ఎలా తెలిసిందంటే కనుక నేను జిమ్లో ఉన్నప్పుడే నాకు కొంచెం నీరసంగా అనిపించింది అనమాట. ఆ రోజు నేను కొంచెం మా ట్రైనర్ని అడిగేసి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అసలు ఎంత బాడీ పెయిన్స్ ఉన్నాయంటే అంత బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇంట్లో చెప్తే మరి జిమ్ చేస్తే బాడీ పెయిన్స్ రావా అని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదన్నమాట. తర్వాత రోజు కూడా జిమ్కి వెళ్ళాను, నేను అస్సలు చేయలేకపోయాను. ఎలా వెళ్ళిందన్నో అలాగే మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట. వచ్చి మేము కొంచెం షాపింగ్కి డీమార్ట్కి వెళ్ళాం అనమాట. ఇంకా డీమార్ట్లోనే నా వల్ల అయితే కాలేదు. అసలుకి ఎంత నీరసం వచ్చిందంటే అంత నీరసం వచ్చింది. చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది అనమాట. అప్పుడు ఇంటికి వచ్చి అప్పటికి కూడా నేను డైట్లోనే ఉన్నాను. మీకు తెలిసే మీకు నా సబ్స్క్రైబర్స్ అయితే తెలుస్తూనే ఉంటుంది, నేను డైలీ వీడియోస్ పెడుతూ సడన్గా నాకు ఫీవర్ వచ్చింది, నేను డైట్ స్టాప్ చేస్తున్నానని నేను పోస్ట్ పెట్టానమాట. అలాగే నేను డైట్లోనే ఉన్నాను. కొంచెం మా తమ్ముడిని అడిగానమాట, కొంచెం ఆమ్లెట్ అయ్యి నేను తినాలి అని చెప్పేసి ఆవిడకి చెప్పి నేను వచ్చి పడుకున్నాను. అంతే 103 ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ తగ్గే తర్వాత కొంచెం ఒక్కొక్క సిమ్టమ్ నాకు నైట్ టెంపరేచర్ రైజ్ అవ్వటం, కొంచెం కళ్ళు తిరగటం, ఇవన్నీ స్టార్ట్ అయ్యి నాకు ఎక్కడో చిన్న డౌట్ వచ్చిందనమాట. ఏమో ప్రెగ్నెన్సీ ఏమో అన్నట్టు డౌట్ వచ్చింది. ఆ డౌట్తో కూడా అయితే ఎందుకు తొందరపడి చూసుకోవటం అని చెప్పేసి ఒక వారం రోజులు అడిగి ఆగానమాట. మా మమ్మీకి చెప్పాను ఫస్ట్, చెప్తే ఒక వారం ఆగి నువ్వు టెస్ట్ చేసుకుందులే అని చెప్పేసి అన్నారు. తర్వాత టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీ ఆ డే, అసలు నేను మర్చిపోలేను, చాలా మెమరబుల్ డే. నేను ఇంకా చాలా వీడియోస్ చూశాను అనమాట యూట్యూబ్లో, ఏంటి ప్రెగ్నెన్సీ సర్ప్రైజ్ హస్బెండ్కి అని చెప్పేసి. అలా నేను ఎప్పుడో ఒక డ్రీమ్ ఉండేనమాట నాకు, ఒకవేళ నేను నాకు ఇట్లా అయితే కనుక నేను మా హస్బెండ్ని ఇట్లా సర్ప్రైజ్ చేయాలి అది ఇది అనుకున్నాను. కానీ ఆ మూమెంట్ తెలిసిన క్షణం నేను ఇంకా నేను ఆగలేకపోయాను అనమాట. వెంటనే నేను చెప్పేసాను ఏ సర్ప్రైజ్ లేకుండా. కానీ చాలా హ్యాపీ, ఫ్యామిలీ అంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇది రీజను నేను వీడియోస్ చేయకపోవటానికి. ఈ రోజు నుంచి నేను డైలీ వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా డైట్ వీడియోస్ అంటే ఇంకా ఈ ప్రెగ్నెంట్ రిలేటెడ్ అయితే నేను చేయగలను. ఆ వెయిట్ లాస్ అయితే నేను మ్యాక్సిమం చేయలేకపోవచ్చు. మా తమ్ముడు డైట్ చేస్తున్నాడు, రేపటి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎవరికైనా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే వాడి డైట్ షీట్ ఆల్రెడీ ట్రైనర్ ఇచ్చిన డైట్ షీట్ ఉంది, నేను మీతో షేర్ చేస్తాను. అది ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి ఆ డైట్ షీట్ అనేది మీకు మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, అది ఏంటి అంటే కనుక పీసీఓడి ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, రాకుండా ఏముండదు. ఎవరికైనా ఆ అపోహ భయం ఏమన్నా ఉంటే కానీ నేను లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవ్వరు అస్సలకి భయపడద్దు. పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసీజే, అది ఖచ్చితంగా తగ్గుతుంది. మనలో ఉంటుంది అనమాట 3 మంత్స్ గట్టి కూర్చుని కష్టపడితే. నేను చేసింది అదేనండి, మీరు చూస్తూనే ఉన్నారు. నేను డైట్ కానీ జిమ్ కానీ అంతా మెయింటైన్ చేసుకుంటే నాకు సర్జరీ పడుతుంది అన్నది నాకు న్యాచురల్గానే ఇది నేను కన్సీవ్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి ఎవరన్నా ఆ అపోహ ఉన్నా ఆ భయం ఉన్నా ముందు అది అసలు ఆ మైండ్లో తీసేసేయండి. నేనేం చేశాను, ఏ టిప్స్ పాటించాను అన్నది ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే నేను చాలా పడ్డా, 3 ఇయర్స్ పడ్డాను. లాస్ట్ 5-6 మంత్స్లో నాకు పీసీఓడి మీద చాలా అంటే చాలా క్లారిటీ వచ్చిందనమాట. నేను సక్సెస్ఫుల్గా దాన్ని ఓవర్కమ్ చేశాను. అందుకని చెప్పేసి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ పీసీఓడి గురించి కానీ ప్రెగ్నెన్సీ కోసం కానీ ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా వాళ్ళకి రిప్లై ఇస్తాను, హెల్ప్ చేస్తాను. రేపటి నుంచి అంత చాలామంది ముందు కూడా అడిగారు స్కిన్ కేర్ హెయిర్ కేర్ వీడియోస్ చేయమని. నేను స్కిన్ కేర్ హెయిర్ కేర్ వీడియోస్ అండ్ నా డైలీ రొటీన్ కానీ నేను తీసుకునే ప్రెగ్నెన్సీ హెల్దీ డైట్ కానీ మొత్తం అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటున్నా నా ఛానల్లో, నన్ను కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గోదావరి పిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.